హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా. ఈరోజు మన వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలను అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు దోసతనాలు అయితే వేసుకోవాలి. ఇవి ఎండు దోసతనాలు. ఇవి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. మనం జస్ట్ ఇవి వేసుకోగానే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 5-6 పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి కట్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మనకి టమాటాలు పచ్చిమిర్చి మగ్గే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మగ్గనిద్దాము. టమాటాలు మగ్గే వరకు మనం మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మనకి టమాటా పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 వెల్లుల్లి, కొంచెం చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక దోసకాయని మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అందులో కొంచెం మనం ఇందులో వేసేసుకొని 1-2 మినిట్స్ పాటు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు దోసతనాలు ఇందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. ఒక 2-3 పల్స్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అయితే పట్టుకోకూడదు, మనకి టేస్ట్ అంత బాగోదు. జస్ట్ మనం 2-3 పల్స్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లిని కచ్చాపచ్చిగా దంచుకొని అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి పోపు. ఇప్పుడు మనము ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగైతే కలుపుకోవాలి. ఆల్రెడీ మనం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నేను కొంచెం వాటర్ని అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని 1-2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని తిన్నాము అంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అచ్చం రోట్లో ఉన్నట్టే ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.